మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎన్ఎస్పీ కాలువలో పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. బస్సులో మొత్తం 37 ప్రయాణికులు ఉండగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలికి చెందిన కుటుంబం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. పెళ్లి బృందంతో పొదిలి నుంచి కాకినాడ బయలుదేరక మార్గ మధ్యలో ఎన్ఎస్పీ కాలువలో తలకిందులుగా పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎన్ఎస్పీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. బస్సులో మొత్తం దాదాపు 37 మంది ప్రయాణికులు ఉండగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలికి చెందిన కుటుంబం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. పెళ్లి బృందంతో పొదిలి నుంచి కాకినాడ బయలుదేరక మార్గ మధ్యలో ఎన్ఎస్పీ కాలువలో తలకిందులుగా పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పెళ్లి బస్సు అన్నట్లుగా మనం తెలుస్తోంది, మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పవచ్చు. రాత్రి 12 గంటల తర్వాత పొదిలి నుంచి బయలుదేరిన బస్సు కొద్దిసేపటికే 2 గంటల ప్రాంతంలో సుమారుగా ఎన్ఎస్సీ కాలంలో చూసుకుని తలకిందులుగా పడుతున్న పరిస్థితి. వాస్తవానికి కొంత ఊపిరితించుకోవాల్సిన విషయం ఏంటంటే మరిన్ని డెత్తులు జరిగే అవకాశం ఉంది. వాటర్ కనుక ఎక్కువగా ఫ్లో ఉంటే కేవలం 2 అడుగులు మాత్రమే వాటర్ ఉంది. కాకపోతే బస్సు తలకిందులుగా పడిపోవడంతో ఒకసారిగా ప్రయాణికులు అంతా కూడా అందులో ఉన్న వారంతా ఒక్క మీద ఒకరు ఊపిరాడక అందులో 7 చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవుట్ ఆఫ్ డేంజర్ గా మనకి చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఒకరిద్దరికి ఎవరైతే సీరియస్ గా ఉన్నట్టు అనిపించిందో వాళ్ళని అవేర్ సెంటర్ కి అటు గుంటూరు గాని అటు పొంగలి సెంటర్ కి పంపించినట్టుగా మనకి సమాచారం ఉంది. కాకపోతే బస్ కింద ఇంకొకంటే 7 పర్సన్ ఎవరైతే ఉన్నారో చిన్న పాప బస్సు కింద చిక్కుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కూడా అక్కడికి వచ్చి ఆమె పర్యవేక్షణలోనే ఆ బస్సును వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బస్ లో ఉన్న వాళ్ళందరినీ చేసుకుని బయటకు తీసినప్పటికీ ఆ బస్సు కింద పడిపోయినటువంటి ఈ డెడ్ బాడీ ఏదైతే ఉందో పాప తీయడానికి అంత శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి ట్రైన్ల సహాయంతో ఆ బస్సును పూర్తిగా బయటకు తీస్తే గానీ కింద ఉన్నటువంటి పాప ని తీసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా చాలా విషాద ఛాయలు అలుగుతున్నాయి. ఉదయం నుంచి ఇక్కడ ఆ పల్లి పెళ్లికి సంబంధించినటువంటి ఈ బృందం అంతా, అంటే నిన్న పొగిలిలో సుకూజ్ అనే ఒక మతపడ్డకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇదంతా కాకినాడకి చెందినటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి పెళ్లి చేసిన తర్వాత రిసెప్షన్ కి తిరుగుతాయను అనమాట. అంటే పొగిలి నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి పెళ్లి బృందంకి సంబంధించిన బస్సు ఇది. ఒకసారిగా ఎన్నో ఆశలతో చాలా సరదాగా వెళ్తున్నటువంటి బృందం ఒక్కసారిగా ఎన్ఎస్పీ కాలంలోకి దూసుకెళ్ళడం తోటి బస్సు నిత్యవసర పరిస్థితి ఉంది. చాలా మంది ఇప్పటికి హాస్పిటల్లో కోలుకుంటున్నారు. ఇదేమైనప్పటికీ ఈ విషాద ఛాయల రెండు పెళ్లి కుటుంబాల్లో నిజంగా చాలా విషాదాన్ని శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నుంచి కూడా సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆయా హాస్పిటల్ కి తరలించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విధంగా అటు కలెక్టర్ గాని ప్రభుత్వం సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు అందిన నేపథ్యంలో కొంత సురుద్ధాన్ని అధికార యంత్రాంగం క్షతగాత్రులు అంటే మృతుల సంఖ్య పెరగకుండా ఎవరైతే ఇంజ్యూర్డ్ అయ్యున్నారో వాళ్ళకి ఏ వైద్యం అందక చనిపోయే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్, ఒక్కసారిగా బస్సు తలక్రిందలైపోయి పడిపోయిందని చెప్తున్నారు, అసలు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? అంటే 2 కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తే తప్ప మనకి ఫైనల్ కాదు. కానీ నిద్రమత్తు, డ్రైవర్ నిద్రమత్తు వల్ల అని చెప్తున్నారు కొంతమంది. కొంతమంది ఆ నేరోగా రోడ్డు ఉంటుంది, అంటే బ్రిడ్జ్ ఉంటుంది ఎన్ఎస్టీ కాలం మీద ఒక నేరోగా చెప్పాలంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఎదురుగా ఒక వెహికల్ వచ్చింది లారీ, దాన్ని తప్పించే క్రమంలో సరిగా బస్సు అదుపు తప్పి ఎన్ఎస్టీ కాలంలోకి దూసుకెళ్ళింది, పల్లకిల మీద పడిపోయిందని చెప్తున్నారు. కాకపోతే డ్రైవర్ కొంత నిర్లక్ష్యంగా బండి నడిపడడం మాత్రం ఈ ప్రమాదానికి కారణంగా ప్రాముఖ్యం చెప్పాల్సింది. ఎందుకంటే కొంత నేరోగా ఉన్నటువంటి రోడ్లు కాలువలు ఉన్న ప్రాంతాలు కొంత సున్నితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అది పెళ్లి బృందంతో ఉన్నటువంటి బస్సు, ఆర్టీసీ బస్సు ఇది. ఎందుకంటే అద్దెకి తీసుకొని అద్దెకు మాట్లాడుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారం జరిపితే గానీ ఇది నిద్రమత్తు వల్ల జరిగిందా లేకపోతే
ఎదురుగా ఉండవలసినటువంటి వెహికల్ తప్పించబోయే అనుకూలత అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా 7 మంది ప్రాణాల గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అనుమతినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆనందంగా సంతోషంగా పెళ్లి సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ రిసెప్షన్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి బృందం ఒకసారిగా శోక సందంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ శ్రీనివాస్, ప్రస్తుతానికైతే చూస్తూ ఉన్న మన బస్సు కింది భాగంలో ఒక చిన్నారి చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మరి ఆ పాప ఉందా, ఏమన్నా సహాయ చర్యలు ఏ విధంగా అక్కడ కొనసాగుతున్నాయి? ఆ బస్సు కింద ఇరుక్కుపోయింది కాబట్టి బస్సును తీయడానికి కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు బస్ పర్యవేక్షణలో పోలీసులు బస్ ను బయటకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొద్దిసేపటిగా కొద్దిసేపట్లో బస్సును కనుక పూర్తి స్థాయిలో బయటకు తీస్తే కనుక బస్సు కింద ఉన్నటువంటి పాపని బయటకు తీసే అవకాశం. దాదాపు పాప కూడా చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా కొంత టైం కూడా పట్టే అవకాశం ఉంది. 7 ఆ పాప కూడా ఒకటి హరిత చనిపోయిన వాటిలో. ఓకే, ప్రస్తుతానికి గాయపడ్డ వారు కావచ్చు లేదంటే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి అక్కడ ఏమన్నా చేరుకొని ఉన్నారా? అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ ప్రస్తుతానికి? ఎవరైతే కొంత ఈ గాయాల పాలైన సేఫ్ గా ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళని లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కానీ అధికారులు ఎస్పీ తన పరామర్శించి దూరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొదులికి అంటే సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పొదులి నేటివ్ గా ఉన్నటువంటి వీళ్ళంతా వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుని శోక సంద్రంలో ఉన్న పరిస్థితి ఉంది. అటుపక్క కాకినాడకి చెందినటువంటి వరుడు ఫ్యామిలీ అంటే పెళ్లి కుమార్ అనే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా బయలుదేరి ఘటనాస్థలికి వస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. మొత్తం మీద అటు బంధువులు కానీ ఇటు బంధువులు కానీ ఘటనాస్థలంగా చేరుకొని పరిస్థితుల్లో బంధువులు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళని సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని రాష్ట్రంలో తరలించి వాళ్ళకి దగ్గరగా వైద్యం చేయించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు హరిత. థ్యాంక్ యూ శ్రీనివాస్.